తొలుత నడిచిన జోడో యాత్ర ఏ లొల్లి లేకుండా నడిచింది. కానీ రాహుల్ సార్ షురూ చేసిన రెండో యాత్ర మాత్రం ఎక్కడికి పోయినా పంచాది పెడుతున్నది. అస్సాం రాష్ట్రంలో లొల్లి గట్టినే నడిచింది, కేసులు కూడా బుక్ అయినాయి. అందుకు తగ్గట్టు సార్ కూడా ఎక్కడ వెనుకకు తగ్గుతలేడు. ఎంపీ ఎలచ్చల్ల ముంగట షే పార్టీకి పతార వెంచనీకే సార్ మస్తు తిప్పలబడుతున్నాడు అన్నట్టు షే పార్టీ అంటే యాదకొచ్చింది. ఇగో గీ ముచ్చట చూడుర్రి, షే పార్టీ వాళ్ళకు పెద్దక్క షాక్ ఇచ్చిందట. షే పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ ముందుగల చేసిన భారత్ జోడో యాత్ర నిమ్మలంగానే అయ్యింది. గాని రెండోసారి అయ్యేటి న్యాయ యాత్ర అంత నిమ్మలంగా ఒడిచేటట్టు అవపడతలేదు. జోడో యాత్రతోని జోష్లోకి వచ్చిన షే పార్టీ అప్పట్ల కర్ణాటకల అధికారంలోకి వచ్చింది, అటెంక తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీలో గద్దెనెక్కాలని అక్కడ షర్మిలక్కకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. అన్ని కలుపుకొని ఢిల్లీలో పీఎం పీటను గుంజుకోవాలని షేయరాని ప్రయత్నాలన్నీ చేస్తుంది. అందుకు రాహుల్ సార్ కూడా భారత్ జోడో యాత్ర చేస్తుండు. అన్ని కలిసి వస్తున్నాయి, అనుకున్నది అయ్యేటట్టుంది అని అనుకుంటున్న యాలల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం షే పార్టీకి చేయిచ్చింది. వచ్చే పార్లమెంట్ ఓట్లల్లా షే పార్టీలతోని పొత్తు పెట్టుకునేది లేదని బల్ల గుద్ది బరాబరు చెప్పింది. అంతేకాదు అక్కడ ఉన్న 42 సీట్లకు అసలు షే పార్టీ వాళ్లకు మాకు ఎసొంటి మంతనాలు కూడా జరగలేదు అని అనుకొచ్చింది దీది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓట్లు ఒడిచిపోయినాక ఎవరు గెలిచిరో చెప్పినాక అప్పుడు ఎటు పోవాలనో ఎవరికి మద్దతు ఇవ్వాలనో చెప్తాం అన్నట్టే చెప్పకొచ్చింది. అంటే గోడ మీద కూర్చొని గొటికాడి నక్క తీరుగా చూస్తుంది అనుకుంటుర్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక ఇదిట్లుంటే ఇటు రాహుల్ సార్ చేస్తున్న న్యాయ యాత్రల పడి పడని పార్టీ వాళ్ళు అడ్డందలుగుతుర్రు, యాత్రను నిమ్మలంగా జయనిస్తలేరు. ఏడిగైనా ఏదో ఒక కిరికిరి అయితేనే ఉన్నది. నెరి అస్సాంలోనైతే అడుగడుగునా అడ్డం తగులుకుంటా కాళ్ళల్లా కట్టబెట్టినట్టే చేస్తుర్రు అక్కడి అధికార పార్టీ వాళ్ళు అని అనుకుంటా అటు కొంత రంది పడుతుంటే అది సాలదన్నట్టు రాహుల్ సార్ కు ఇప్పుడు దీది ఇచ్చిన షాక్ ఇగింత గట్టిగా తగిలినట్టయింది. మరి చూడాలే దీని మీద రాహుల్ సారు షే పార్టీ ఎసొంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం మాట్లాడతారు అనేటిదిగా. రాహుల్ సార్ రెండోసారి సాల్ చేసిన న్యాయ యాత్రే అసలు ముందర పడతలేదు కదా.